కాశీలో మోదీ నామినేషన్, వారణాసి లోక్సభ స్థానానికి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. యూపీ సీఎం యోగి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలు రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ కూటమి పార్టీల అగ్రనేతలు కూడా ఈ యొక్క నామినేషన్కు హాజరయ్యారు. అయితే తనకు భూమి, ఇల్లు, కారు లేవని, మొత్తం తన దగ్గర ఉన్న ఆస్తులు, డబ్బులు, నగలు, బట్టలు, అన్ని చెప్పులన్నీ కూడగట్టినా కూడా ఎంతైతాయట అంటే ఈ 3.2 కోట్ల ఆస్తులు ఉన్నాయట అని అఫిడవిట్లో తెలిపారు. అంతకు ముందు గంగాహారతి నిర్వహించి పూజలు చేశారు. అనంతరం కాలభైరవ టెంపుల్లోనూ మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఒక చిన్న క్యాలిక్యులేషన్ మనం ఇప్పుడు చేసుకుందాము మిత్రులారా, చేసుకోవాల్సిన అవసరం కూడా మన పైన ఉన్నది. ఏంటంటే ఇప్పుడు ఈయన మొత్తం ఆస్తులన్నీ కూడా 3 కోట్లు ఉన్నాయట. ఈయన వేసుకున్న కుర్తా కాస్టు 1 లాక్ రూపీస్. చాలామందికి తెలియదు ఈ విషయం. 10 ఏళ్ళు ఉన్నాడు. ఈ 10 ఏళ్లలో సంవత్సరానికి ఇప్పుడు 12 120, ఈ 120 జతలు అనుకున్నా కూడా 10 ఏళ్ళలో 120 జతలు కుట్టించుకున్నా కూడా, మొత్తం 2 టర్మ్స్లో 120 జతలు బట్టలు కుట్టించుకున్నా కూడా ఆ బట్టల కాస్టే ఎంత అవుతా ఉన్నదంటే 12 కోట్లు అవుతా ఉన్నది. సారీ, 1 కోటి 20 లక్షలు అవుతా ఉన్నది మొత్తం ఈ బట్టల కాస్టే. ఇక ఈ 3 కోట్లలో ఈయన ఆస్తి మొత్తం సగం పైసలు బట్టలకే పోయినాయి. ఇక ఈ ముచ్చట గంత గమ్మత్తు ఉంటుంది. ఏంటంటే మొత్తం ఈయన దగ్గర 3 కోట్లే ఉన్నాయట. ఇక ప్రధాని కదా, మరి ఎంతైనా కూడా కొంచెం హుందాగా కనిపించాలని చెప్పేసి ఏం చేసిండంటే ఆ 3 కోట్ల 1.20 కోట్లు పాపం బట్టలకే పెట్టుకున్నట్టున్నాడు. ఒక గట్లా వీళ్ళు అనుభవించాల్సిన విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూనే ఉంటారు, పెట్టాల్సిన ఖర్చులు అన్ని పెడుతూనే ఉంటారు. ఇక ప్రజలకు చూపించే ఆస్తుల లెక్క గిట్ల ఉంటుంది. ఎందుకు ఇట్లాంటి ఆస్తులు చూపిస్తూ ఉన్నారు? మరి మిగతా ఆస్తులు వీళ్ళ పేరు మీద ఉంచుకోకుండా ఇక వానికో వీనికో ఎందుకు రాస్తూ ఉంటారంటే, వాస్తవానికి ఏంటంటే జనాలను పిచ్చోళ్ళం చేయడానికి. అయ్యో ఇంత పెద్ద నరేంద్ర మోడీ, అయ్యో మా దేశానికి ప్రధాని, అయ్యో ఇంత గొప్ప మోడీ, పాపం 3 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి సంపాదించుకోలేకపోయే కదా అని జనాలు సానుభూతి చూపెట్టాలే, జనాలు పిచ్చోళ్ళై నమ్మాలే. ఒకరోజుకు 1 లక్ష రూపాయల బట్టలు వేసుకునే నరేంద్ర మోదీ గారు ఈ 10 ఏళ్లలో అట్లావే ఎన్ని కోట్లు అయితే ఉన్నాయి చూడరి. నేను రఫ్గా 120 జతలే వేసిన, ఇక 120 జతలే వేసుకున్నాడా ఆయన 10 ఏళ్లలో కాదు, కానీ అవిటి కాస్ట్ ఎంత? 1 కోటి 20 లక్షలు. 1 కోటి 20 లక్షలు గట్ల ఉంటుంది ఇక వీళ్ళు చెప్పే ముచ్చట్లు. మరి నామినేషన్ వేయకనే వేసేసిండు వారణాసి లోక్సభ స్థానానికి, మరి ఏం జరుగుతుందో చూడాలే. ఎందుకంటే ఇక మోడీకి ఎదురు లేదు, తిరుగు లేదని బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ గారు చెప్తానే ఉంటారు కదా. మరి జనాలు అక్కడ ఏ విధంగా స్వాగతిస్తారు? ఆల్రెడీ 2 సార్లు గెలిచిండు కూడా అక్కడ, ఇక 3వ సారి ఇప్పుడు కూడా గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది అదే ఆయనకు వారణాసి లోక్సభ స్థానంలో. రైట్, మరి చూద్దాం. 13 సీట్లలో గెలుస్తామని చెప్పేసి ఇక రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో 13 MP సీట్లను గెలుచుకుంటామని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 4 మంత్రి పదవులు దక్కుతాయని చెప్పారు. ఏది కేంద్రంలో వీళ్ళు అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో మన తెలంగాణ రాష్ట్రం నుంచే కనీసం 4 మందిని తీసుకుంటారంట కేంద్ర మంత్రులుగా. అటువంటి అవకాశం మన తెలంగాణకు, తెలంగాణ మంత్రులకు లభిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూద్దాం మరి. బీఆర్ఎస్కు 6-7 సీట్లలో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. కేంద్రంలో బీజేపీకి 210కి 10 అటుగా ఇటుగా సీట్లు వస్తాయన్నారు. ఏపీ రిజల్ట్స్పై నాకు అవగాహన లేదు, అక్కడ ఎవరు గెలిచినా మేము సత్సంబంధాలనే కలిగి ఉంటాము, 2 రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకొని ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తాము, పాజిటివ్గానే మా థింకింగ్ ఎప్పుడు కూడా ఉంటా ఉంటుంది అని సీఎం రేవంత్ గారు మరి తెలిపినట్టు ఈ విధంగా. ఏమంటా ఉన్నాడంటే 210 సీట్లకు ఇక బీజేపీకి 10 అటు 10 ఇటుగా వస్తాయట. ఇక మిగతా సీట్లు అన్నీ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు తన్నుకోపోతారట. మరి చూడాలే అది ఎంతవరకు నిజము, మరి జనాలు ఎక్కడ ఓట్లు గుద్దిర్రు, ఎక్కడ గుద్దుతారు, మరి ఏం జరుగుతుందో అనేది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఇంటర్వ్యూలో ఆంధ్రాలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు అక్కడ అంత అవగాహన లేదు, నేను ఇక్కడ వాణి, అక్కడ ఎవరు గెలిచినా కూడా నాకు ఒరిగేది ఏం లేదు, ఎవరు గెలిచినా కూడా వాళ్ళతో నేను సత్సంబంధాలు పెట్టుకుంటా, సంబంధాలు మంచిగానే
కొనసాగిస్తా, ఎందుకంటే నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పినారు. ఈ మాట చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఈ మాట వారి యొక్క స్థాయికి, వారి యొక్క హుందాతనానికి పెంచే విధంగా ఉన్నది. అంతే కదా, ఎందుకంటే ఇక ఆడ నాకు తెలిసినోడు గెలిస్తే మంచిగా ఉంటా, తెలియనోడు గెలిస్తే చెడ్డగా ఉంటా అంటే ఎవరు పిచ్చోళ్ళు అవుతారు, ఎవరు నష్టపోతారంటే నీకు ఓట్లేసి నిన్ను నమ్మిన జనాలు పిచ్చోళ్ళు అవుతారు. అంతే కదా, ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా ఆ ధోరణిలో వ్యవహరించకుండా ఎవరు గెలిచినా కూడా మంచి సంబంధాలతోనే నేను వ్యవహరిస్తా, నా రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యమనడం అది మెచ్చుకోదగ్గ విషయం. అన్ని విషయాల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇట్లనే ఉంటే బాగుంటుంది, తెలంగాణ ప్రజలకు వారికి కూడా చాలా మంచిది. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకుంటామని చెప్పారు. ఇక జూన్ 4 తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ, మా సర్కారు కూలాలంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కావాలి, ఆ రెండు పార్టీలు ఒక్కటైతే అది నచ్చని ఆ పార్టీల ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరవచ్చు, అప్పుడు ఏం జరుగుతుంది, మా సర్కారు కాదు వాళ్ళ పార్టీలే కూలుతాయి, బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా పోతుంది అని అన్నారు. మరి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్న ప్రశ్నకు జవాబిస్తూ, ఎన్నికల కోడ్ ముగియాలి, అప్పుడే హైకమాండ్ దానిపై దృష్టి పెడుతుందని చెప్పారు. వాస్తవానికి ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఒక ఉపయోగం ఉంటుంది, ఈ జాతీయ పార్టీల వల్ల ఒక నష్టం ఉంటుంది. అది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏమంటా ఉన్నారు, ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది రాష్ట్రంలో, ఇంకా కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం అనేది ఒక దరిద్రం, దరిద్రమే కదా. ఇంకా కూడా ఎవరు హోంశాఖ మంత్రి కూడా లేరు, ఈ తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి కూడా లేరు. ఈ హోంశాఖ మంత్రి లేకుండా ఈ పోలీసు భద్రతా బలగాలు ఎట్లా వ్యవహరిస్తాయి, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా ఈ విద్యా సంస్థలలో ఉన్న సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి, ఏమంటా ఉన్నారు, ఇది ఎప్పుడు విస్తీర్ణం చేస్తారు మీరు అంటే, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత, అది ఇప్పుడా అప్పుడా, దానికి ఒక టైం పడుతుంది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఎవరు హైకమాండ్ డిసైడ్ చేస్తుందట. నేను చెప్తా ఉన్నా, ఏం చెప్తా ఉన్నా అంటే, వీళ్ళు అంటే ఈ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి ఈ ప్రజల యొక్క అవసరాలను, వారి యొక్క సమస్యల పైన దృష్టి సారించి వాటి పరిష్కరించే విధంగా వ్యవహరించకపోవడం వల్ల, కేంద్రం పైన వదిలేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడరా. మీకు కొన్ని విషయాలు చూపెట్టాలనుకుంటానా, అందుకే నేను సరే వస్తా ఉంది మెసేజ్ చేసిన. అయితే ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడరా, మన రాష్ట్రానికి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం వల్ల, ఒక హోంశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఆ యొక్క జరగాల్సిన పనులన్నీ, విధులన్నీ కూడా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గుప్పిట్లోనే ఉంచుకొని, దాన్ని ఎవరికి ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలా అని డిసైడ్, ఆ డిసిషన్ కూడా కేంద్రంలో ఉన్న అంటే వీళ్ళ హైకమాండ్ తీసుకుంటుందనంటే అది ఎవరికి ఇబ్బంది చేకూరుస్తుంది, ఎవరికి నష్టం. ఇంకా కూడా 5 నెలలు దాటిపాయే, ఇక 6 నెలలు కూడా పడతాము, రేపో మాపైతే ఇంకా కూడా నా తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేదు.